అమరావతిలో దొంగలు పడ్డారా డబ్బులు నగలు ఇతర ఖరీదైన వస్తువులు కాకుండా రహదారులు ఎత్తుకుపోతున్నారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ప్రస్తుతం రగడ కూడా మొదలైంది అదేంటో ఈ స్టోరీలో చూద్దాం అమరావతి రెండేళ్లుగా నిఘా నీడలో ఉంది అయినప్పటికీ పోలీసుల కన్ను గప్పి ఈ ప్రాంతంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు వాళ్ళు ఎత్తుకుపోతుంది ఇళ్లల్లోని బంగారమో నగదో కాదు రాజధాని కోసం నిర్మించిన సీడ్ యాక్సెస్ రహదారులను ఎత్తుకుపోతున్నారు తవ్వేసి గ్రావెల్ ను ట్రాక్టర్లు టిప్పర్లలో తీసుకెళ్లిపోతున్నారట ఈ పని చేస్తోంది దొంగలో దొంగల మాటన ఉన్న పెద్దలో తెలియదు కానీ సమస్య మాత్రం రాజకీయ రంగు పులుముకుంటోంది రోడ్లు తవ్వేసి ఎత్తుకుపోతున్న కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇది వైసీపీ నేతల పని అని టీడీపీ కాదు తెలుగుదేశం వారి పనేనని అధికార పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు స్థానికులే రోడ్లను తవ్వేసి మట్టిని ఎత్తుకుపోయి ఆ నేరాన్ని తమపై వేస్తున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు రాజకీయ రగడ కొనసాగుతున్న సమయంలో ఉద్దండ రాయుని పాలానికి వెళ్లి స్థానికులు చూడగా రోడ్డు తవ్వుతున్న వారు జేసీబీని లారీ ఎక్కించి మరీ పారిపోయారట సమస్య ఈ విధంగా రచ్చరచ్చగా మారడంతో వైసీపీ నేతలు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది స్థానికంగానే దొంగలు ఉన్నారని వారి ఆచూకీ పోలీసులకు చిక్కిందని త్వరలోనే అరెస్టు చేస్తారని చెబుతున్నారట ఆ మధ్య అమరావతిలో నిర్మాణాల కోసం తీసుకొచ్చిన సామాగ్రిని ఎత్తుకెళ్లిపోయారు అప్పట్లోనూ తీవ్ర గగ్గోలు లేచింది ఇప్పుడు రహదారుల వంతు వచ్చింది మట్టిని తొలగించి కింద ఉన్న కాంక్రీట్ చిప్స్ ను తవ్వి తీసుకెళ్లిపోతున్నారు అయితే రాజకీయ నేతల హస్తం లేకుండా ఈ విధంగా రోడ్లను తవ్వే సాహసం ఎవరూ చెయ్యబోరన్నది స్థానికంగా వినిపించే మాట ఆ కోణంలో చాలా వదంతులు షికారు చేస్తున్నాయి ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య విమర్శలు వాడీవేడీగా సాగుతున్నాయి సమస్య ముదురు పాకన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లు వస్తాయనో ఏమో సైలెంట్ అయ్యారట గుడిని గుడిలో లింగాన్ని మింగేసే ఘనులు ఉన్న ఈ రోజుల్లో రోడ్డెత్తుకుపోతున్న చోరులు ఎవరో ఏంటో ఎలా తేలుతుందో మరి అప్పటి వరకు ఈ అంశంపై రాజకీయ రగడ రచ్చరచ్చ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది